దేశీ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ ఏడాది క్రితం టాప్ స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లో ఒకటిగా నిలిచింది. మార్కెటింగ్ ఏజెన్సీ ఐడిసి నివేదిక ప్రకారం గత ఏడాది రెండో త్రైమాసికంలో శాంసంగ్ తర్వాత రెండో స్థానంలో మైక్రోమాక్స్ నిలిచింది. కానీ ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. చైనా బ్రాండ్ల నుంచి వచ్చిన విపరీతమైన టాప్ 14ని తట్టుకోలేక 2016 చివరి వచ్చేసరికి మైక్రోమాక్స్ అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం దేశంలో టాప్ 5 బ్రాండ్లలో ఒక్క దేశీయ కంపెనీ కూడా లేకపోవడం గమనార్హం. అయితే పూర్వ వైభవం కోసం మైక్రోమాక్స్ మళ్ళీ ప్రయత్నిస్తుంది. దీనికోసం డ్యూయల్ పేరుతో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించింది. ఈ విభాగంలో డ్యూయల్ 5 ఉత్తమ కెమెరా ఫోన్ అని మైక్రోమాక్స్ చెబుతుంది. దీని ధర 24,999 రూపాయలు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. ఈ సరికొత్త సిరీస్ స్థాయంతో ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో 20,000 కంటే ఖరీదైన స్మార్ట్ ఫోన్లలో 10% మార్కెట్ వాటాను సంపాదించుకోవాలని చూస్తుంది. కానీ మైక్రోమాక్స్ అదంత సులభం కాదు అనిపిస్తుంది. చైనా నుంచి వచ్చిన షియోమీ, ఒప్పో, వివో, జియోని కంపెనీలు ఇప్పటికే భారత్పై బాగా వేశాయి. వాటిని తలదన్నే ఫీచర్లు మైక్రోమాక్స్ డ్యూయల్ 5లో ఉన్నాయో లేవో ఇప్పుడు చూద్దాం. మైక్రోమాక్స్ డ్యూయల్ సిమ్ ఫోన్లో ప్రధాన ఆకర్షణలు 3 13MP కెమెరాలు. వెనక డ్యూయల్ 13MP కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఇదే ఫైన్ రేంజ్లో వచ్చిన వివో V5+20MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఒకవైపు 13MP కెమెరా కూడా అమర్చారు. కాకపోతే డ్యూయల్ 5లో వెనుక వైపు డ్యూయల్ కెమెరా ఉంది. మొత్తం మెటల్ బాడీతో పటిష్టంగా ఉన్న డ్యూయల్ 5 ప్రస్తుతం అందుబాటులో ఉన్న చైనా ఫోన్లో ఉన్నట్టే 5.5 అంగుళాల 2.5D క్వాడ్ కోర్ కార్వర్డ్ డిస్ప్లేను అమర్చారు. ఆండ్రాయిడ్ మార్ష్మెలో ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే డ్యూయల్ ఫైవ్లో 1.8 GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ వాడారు. వివో 5+ జియోని A1 స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే డ్యూయల్ 5 ఉత్తమమైన చిప్సెట్ను అమర్చారు. ఇక 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమొరీతో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోన్ను రేంజ్లో షియోమీ ఎంఐ మ్యాక్స్ ఫ్రేమ్లో మాత్రమే 128GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. ఇక ఏ ఇతర కంపెనీ ఇంత స్టోరేజీ ఇవ్వటం లేదు. బ్యాటరీ విషయానికి వస్తే డ్యూయల్ 5లో 3200mAh బ్యాటరీని వాడారు. మొత్తానికి చైనా ఫోన్లకు పోటీగా ఓ భారతీయ కంపెనీ తొలిసారిగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ను తీసుకురావడం విశేషమే.